Welcome to our channel. Today, let us know some aspects regarding Stamp Act. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు అండర్ స్టాంప్డ్ అగ్రిమెంట్స్ పొరపాటున తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. అది క్యాన్ ఇట్ బి సెట్ రైట్ అంటే ఎస్ బై పేయింగ్ ద పెనాల్టీ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద అప్రాప్రియేట్ అథారిటీ. అలా పెనాల్టీ పే చేసి దట్ అండర్ స్టాంప్డ్ అగ్రిమెంట్ క్యాన్ బి సెట్ రైట్. అలానే స్టాంపింగ్ ఆన్ ప్రామిసరీ నోట్ షుడ్ బి క్యాన్సిల్డ్. అంటే క్యాన్సిల్డ్ అంటే ఏ విధంగా క్యాన్సిల్ చేస్తారు? బై అఫిక్సింగ్ ఫుల్ సిగ్నేచర్ సో దట్ ద స్టాంప్స్ కెనాట్ బి యూజ్డ్ అగైన్. అందుకే ఆ స్టాంప్ మీద నుంచి సైన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకొక విషయం, non-judicial stamp paper was purchased on 11-11-2021 అనుకోండి, 11-11-2021 అయితే ఈ స్టాంప్ పేపర్ని బ్యాంకు గనక ఒక ట్రాన్జాక్షన్ డేటెడ్ 11-10-2021కి యూజ్ చేస్తే అది వ్యాలిడ్ అగ్రిమెంట్ అవుతుందా? వ్యాలిడ్ అగ్రిమెంట్ అవుతుందా? కొన్న డేట్ కంటే ముందు డేట్లో అగ్రిమెంట్ చేస్తే నో, ఇట్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ అగ్రిమెంట్. ఇప్పుడు చూడండి, ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ తీసుకోవాలా? నో, ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్. ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ స్టాంప్ డ్యూటీ. స్టాంప్ డ్యూటీ ఏ విధంగా ఛార్జ్ చేస్తారు? ఏ విధంగా అంటే డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్. ప్లేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్. ఇప్పుడు ఒకవేళ ఒక డాక్యుమెంటు అడ్వాన్సింగ్ బ్రాంచ్ స్థలంలో కాకుండా మరి మరొక బ్రాంచ్లో అది ఎగ్జిక్యూట్ చేస్తే, వెన్ డాక్యుమెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఏ ప్లేస్ అదర్ దాన్ ద అడ్వాన్సింగ్ బ్రాంచ్, అడ్వాన్సింగ్ బ్రాంచ్ దగ్గర అది ఎగ్జిక్యూట్ చేయడం లేదు, మరొక స్థలంలో అది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అప్పుడు హౌ ద స్టాంప్ డ్యూటీ పేయబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే యాజ్ అప్లికేబుల్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ బ్రాంచ్, ఎగ్జిక్యూటింగ్ ప్లేస్ ఎగ్జిక్యూటింగ్ బ్రాంచ్ అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం ఆ స్టాంప్ డ్యూటీ పే చేయవలసి ఉంటుంది. అలానే ఇప్పుడు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఉంటుంది, అది ఎలా క్యాన్సిల్ చేస్తారు? క్యాన్సిల్ చేయడం అంటే ఏం లేదు, అది మరొకసారి యూజ్ కాకుండా ఉండడం. అంటే బై రైటింగ్ పార్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఆన్ ద స్టాంప్ పేపర్ డ్యూలీ సైన్డ్ బై ద ఎగ్జిక్యూటెంట్. అందుకే మొదటి పేజీ ఏదైతే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఉంటుందో అక్కడ కొద్దిగా మ్యాటర్ రాయడం జరుగుతూ ఉంది, ఆ కింద అతను సిగ్నేచర్ చేయడం జరుగుతుంది, ఆ విధంగా అది క్యాన్సిల్ చేయబడుతుంది అన్నమాట. మరి ఆ విధంగానే స్టాంప్ డ్యూటీ రిసిప్ట్స్ పైన స్టాంప్స్ తీసుకుంటూ ఉంటారు. సామాన్యంగా ఎంత అమౌంట్ దాటితే రిసిప్ట్స్ పైన స్టాంప్ 1 రూపీ స్టాంప్ తీసుకోవాలి? సామాన్యంగా 5,000 రూపాయలు. కానీ కొంతమంది తెలిసి తెలియక ప్రతి దానికి 100, 200, 300 వాటెవర్ ఇట్ మే బి స్టాంప్ పేపర్ తీసుకురా అని దే అఫిక్స్ అండ్ దే విల్ టేక్ సిగ్నేచర్ అన్నమాట. ప్రతి అమౌంట్ కూడా తీసుకుంటూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. 5,000 రూపాయలు అండ్ అబో అయితేనే అది మరి స్టాంప్ డ్యూటీ స్టాంప్ తీసుకోవాల్సి ఉంటుంది ఆన్ రిసిప్ట్స్. ఇది క్లుప్తంగా రిగార్డింగ్
మరి స్టాంప్ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.